हाय, दिस इज मधु. वेलकम टू वी फाइनेंस अपडेट्स चूद्दाम. నల్గొండ జిల్లా డిండిలో బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం మధ్య నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకోవాలని, నిరుద్యోగులకు నిరుద్యోగభృతి కల్పించాలని తహసీల్దార్కి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఏటీ కృష్ణ, బీజేపీ పట్టణాధ్యక్షులు రాఘవేందర్, బీజేపీ యువమోర్చ అధ్యక్షులు నరేష్, సైదా సాయి, అజయ్, సందీప్, చింటూ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పి, ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రభుత్వం గౌరవ వేతనంగా వేతనం ఇవ్వాలని చెప్పి, ప్రైవేటు ఉపాధ్యాయులను నిరుద్యోగులకు ప్రైవేటు ఉపాధ్యాయులకు నిరుద్యోగ భృతి కల్పించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. సర్వేక్షణ 2021 ప్రణాళికలో భాగంగా నల్గొండ పురపాలక సంఘం వార్డు కమిటీ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కంచెల భూపాల్ రెడ్డి హాజరయ్యారు. ప్రజలకు మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తూ అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ పరిశుభ్రతకు మున్సిపల్ కార్మికులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్, కోఆప్షన్ సభ్యుడు సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ చరత్ చంద్ర, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఒక విజన్ పెట్టుకొని పట్టణాలన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి జరగాలి, పట్టణాలన్నీ కూడా అన్ని విధాల అభివృద్ధి జరగాలి. మరి పట్టణాలు మరి సుందరంగా తీర్చిదిద్దాలి మరి అనే ఆలోచనతో మరి ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి అన్నింటిగా ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో 60 మందితో ప్రతి వార్డు ఒక కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీని కూడా మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి ఆ మీటింగ్ ద్వారా అక్కడ స్థానంలో ఉండడం జరిగింది. 6వ స్థానంలో మన తెలంగాణ రాష్ట్రంలో, మన జిల్లాకు వచ్చేసరికి మనమే మొదటి స్థానంలో ఉన్నాం. అదేవిధంగా కేంద్రం వచ్చినట్లయితే 267వ స్థానంలో ఉండడం జరిగింది. మనందరం కూడా వార్డు కమిటీ సభ్యులు, అదేవిధంగా కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా. కానీ ఇదివరకు ఎప్పుడు కూడా వాహనాల కొరత కానీ అదే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దాని ప్రకారం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మనం 10 కార్యక్రమాలు పట్టణంలో చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలోనే దీని కొనసాగింపుగా ఈరోజు ఏదైతే ప్రజల ఆరోగ్యానికి హానికరమైందో, ముఖ్యంగా మన దేశంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ నూతన భవనాన్ని మంత్రి సబితా ఇందిరెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రారంభించారు. త్వరలోనే వికారాబాద్కు డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామని ఎమ్మెల్యే ఆనంద్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, కాలే యాదయ్య, నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల రెడ్డి, జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు. వారు వెనకాల శాసనసభ్యులు కదా, ఇది
అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అట్లాగే ఎంపీ అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు యాదన్న గారికి, మహేష్ అన్న గారికి, నరేంద్ర అన్నకు, అట్లాగే శ్రీధర్ గారికి, నాగేంద్ర గౌడ్ గారికి, విజయ కుమార్ గారికి, కొండలరెడ్డి గారికి, జెడ్పీటీసీలకు, ఎంపీపీలకు, మున్సిపల్ చైర్పర్సన్కు, వైస్ చైర్పర్సన్ విద్య గురించిమే కాదు నాకు తెలుసు మంత్రులు కూడా అంత పైరవీలు. ఇంతకుముందు ఎట్లుంటుండే రెసిడెన్షియల్ల ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు మామూలుగా వాటిల సీట్లు రాకపోతే మంచి పడేటటువంటిది మన అందరికీ తెలుసు. సంఖ్య కొద్ది పెరిగేది అంటే ఒక్క విద్య అనేటటువంటి విషయాన్ని శ్రీధర్ గారు చాలా బాగా చెప్పారు. కాబట్టి మనము విధి ఇప్పుడు పిల్లలు చాలా మంది ఈ వయసులో ఏదైతే ఇప్పుడు ఒకటి ఉంటుంది ఇంగ్లీష్లో పర్మనెంట్ పెయిన్ టెంపరీ గేనా, టెంపరీ పెయిన్ పర్మనెంట్ గేనా అని అంటే, అంటే నువ్వు 20 సంవత్సరాలు ఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే వ్యవసాయానికి వ్యవసాయదారులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్. నిజంగా మనకున్నటువంటి రైతులు ఎంత పంటను దాదాపు 86% సన్న చిన్నకారు రైతులు ఉంటారు, అంటే 2.5 ఎకరాలు. కానీ ఇది ఏంటి అంటే ఎక్కడైనా పోయి అమ్ముకోవచ్చు అనే దానికంటే ఎవడైనా ఎక్కడొచ్చు కొనొచ్చు అనేది ఈ చట్టం ఉన్నదని తెలుస్తున్నది. ఆదాయపు సంస్థలకు కొమ్ము కాసే విధంగా ఈ చట్టాలు డిగ్రీ కాలేజీలు శాంక్షన్ చేయొచ్చు రాష్ట్రం మీద అని వస్తుందో ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి గారు మేము కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పటికే ప్రపోజల్ పెట్టాం కాబట్టి అది వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. మనం కోచింగ్ సెంటర్ కూడా చాలా ఆవశ్యకత ఉంది, ఇప్పుడే మంత్రి గారికి చెప్తే వాళ్ళ పక్క వాళ్ళతో దాని ఎస్టిమేషన్ ఏంటని చెప్తుంది దయచేసి. కాబట్టి అంచెలంచెలుగా దశల వారీగా ఖచ్చితంగా వికారాబాదు ఇంత దగ్గరకు ఉన్న అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి పథంలో తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కేసీఆర్ గారి గవర్నమెంట్ గురించి మన విజయనగరం వీళ్ళందరూ చాలా మంది చెప్పిండ్రు, మనదేమో వ్యవసాయం. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం రామచంద్రపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుత్త గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సినీ ఫక్కిలో జరుగుతున్న మసాజ్ నేటి రోజుల్లో మైనార్టీ గురుకుల పాఠశాలలో జరుగుతుంది. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన గురువులే విద్యార్థులతో అటెండర్తో కలిసి మసాజ్ చేయించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామంలో మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ జ్యోతిర్మయి తన భర్త ఇద్దరి కాళ్ళు నొక్కుతోనే ఉద్యోగం ఉంటుందని, లేకుంటే ఉద్యోగం నుంచి తీసివేస్తారని, తనను బెదిరిస్తున్నారని అటెండర్ వాపోతుంది.
మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో శ్రీ కురుమూర్తి స్వామివారి హుండీ లెక్కింపు జరిగింది. హుండీ ఆదాయం 1995,489 రూపాయలు వచ్చిందని సహాయ కమిషనర్ శ్రీనివాసరాజు, ఈవో సారా శ్రీనివాసులు, ఇన్స్పెక్టర్ కవిత తెలిపారు. మిశ్రమ వెండి 13 కిలోల 360 గ్రాములు వచ్చిందన్నారు. మొదటి హుండీ 12,12,668 రూపాయలు రాగా ఈ సంవత్సరం మొత్తం 32,08,157 రూపాయలు వచ్చాయని ఈవో సారపాక శ్రీనివాస్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, సత్యనారాయణ, వెంకటయ్య, అనంత విజయ్, ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. బీసీలను మోసం చేస్తున్న బీసీ సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచల యుగేందర్ గౌడ్ని వెంటనే ఆ సంఘం నుంచి బహిష్కరించాలని మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల బీసీ టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తమపై యుగేందర్ గౌడ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా యుగేందర్ గౌడ్ తీరు మార్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు జయన్న గౌడ్, శ్రీకాంత్, ఎంపీటీసీ రంగన్న, గణేష్, భీమన్న యాదవ్ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మార్కెట్ పిడంబుల చెడు కానీ, కందూరు కానీ, అడ్డాలు కానీ, అంటే రైతు వేదికలు నిర్మాణం చేస్తే ఎవరు రావుపడతారు అనేది ఫస్ట్ ఆలోచన చేయాలి. ఆ రైతు వేదికలు నిజంగా వాస్తవంగా చిన్న సన్నకారు రైతులు కూర్చోవాలంటే ఫెసిలిటీస్ లేకపోయి పెద్ద కారు రైతు ఎట్లా 100% ఆయన కింద చేసుకున్న నలుగురు పనులు ఉంటారు కనుక ఆయనకు కూర్చోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి మనం. దానివల్ల ఏమైతుంది, అభివృద్ధి చేసేదానికి ఆటంకాలు ఏర్పడతాయి. ఒక అభివృద్ధి చేయాలంటే నిజంగా 100% చాలా ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా అది మంచిదా చెడ్డదా ఎన్నో ఇబ్బంది ఏర్పడి చేస్తుందో. ఇతను దానికి దారి దోపిడిలాగా అంటే నాకేం లేదు దీంట్లో అనే టైప్లా ఇబ్బందికరంగా చేసుకుని తప్పితే వేరే విధానం అయితే ఏం లేదు. నువ్వు నిజంగానే చేయాలి, వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళకి చేయాలి. ఓ లెటర్ పంపిస్తే వాళ్ళకు నువ్వు నిజంగా ఏమైనా లబ్ధి చేకూరిందా దానివల్ల అనేది ఏం లేదు. మాకు వాళ్ళకి ఏంది ముఖాలు చూపకుండా అయిపోతుంది. ఒకరికొకరు ముఖాలు చూడకుండా పదే పదే మాట్లాడితే వాడు మంచోడు అయిపోతుంది కనుక మాట. నమస్కారం. ఈ మధ్యన అట్టాకుల మండల అభివృద్ధిని ఏదో కారణం తోటి పంపుతున్నాం. గతంలో కూడా ఒక అట్టాకుల రైతు వేదిక ఈ విధంగా అన్ని రైతు వేదిక సోషల్ మీడియాలో ఫేస్బుక్ లేమో ఎందుకు వివాదాలు సృష్టిస్తున్నటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. బీసీ నాయకులని చెప్పుకోనికే సిగ్గులు ఉన్న అర్హత ఏంటిది, ఎంత ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని మేము బీసీ నాయకులుగా ప్రశ్నిస్తున్నాం. బీసీల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఒక సంఘం నాయకులు ఏం చేయాలంటే గతంలో దాని పరిష్కారం కొరకు రెవెన్యూ శాఖ ఉంది, కోర్టులు ఉన్నాయి, హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉన్నాయి. వాళ్ళ దగ్గర పోయి స్టే చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా అమాయకమైనటువంటి ఆ యొక్క పట్టదారులను తీసుకొచ్చి అక్కడ పంపించి వాళ్ళకు మరో అన్యాయం చేస్తే మాత్రం చూసుకుంటూ ఊరుకోవు. అది మా పార్టీలోనైనా ఎక్కడైనా ప్రశ్నించేటువంటి ధైర్యం మాకుంది. ఇక్కడ ఉన్నటువంటి అడ్డాల మండలంలో ఉన్నటువంటి బీసీ ప్రజాప్రతినిధులకు ఉంది అని చెప్పిస్తే విలువైనటువంటి సమాజ విధంగా ప్రవర్తించవద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జనగామ జిల్లా దేవరుప్పల్లో జనగామ సూర్యాపేట ప్రధాన రహదారి చౌరస్తాలో ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మర్ మల్లన్న ప్రసంగించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాలో దాదాపు 1650 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేశారని తీన్మర్ మల్లన్న అన్నారు. తనను గెలిపిస్తే ప్రజల పక్షం నిలబడి ప్రశ్నిస్తారని తీన్మర్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్రంలో గడియల పాలన అంతమొందించడానికి తనకు అవకాశం కల్పించాలని తీన్మర్ మల్లన్న కోరారు. దుబ్బాక కాడకి ఇట్లే చేసినావు, ఆయాలనే చెప్పినా, నిన్ను ముంగడవాడని బిడ్డ దుబ్బాకలు అని చెప్పినా, కచరా స్టాప్ కార్యక్రమం హైదరాబాద్ లో కూడా పెట్టినా, ఆడ దెబ్బతిన్నావు, ఈడ దెబ్బతిన్నావు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ పార్టీ ఇప్పటికే 3వ స్థానానికి పోయింది. సర్వేల ప్రకారం మొత్తం పాతాళంలోకి పోయేటట్టు చేస్తాడు తీన్మార్ మల్లన్న. అప్పటిదాకా వదిలిపెట్టడం చెప్తా ఉన్న సోదరులారా, ఇది కేసీఆర్ కథ. చేయాలా వద్దా? ప్రజలను మోసం చేస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, ఈ దొరలను, వీళ్ళు తిన్నటువంటి సంపదను కక్కి అన్న వద్దా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండాలి. ప్రజల తరఫున ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్షాలు అమ్ముడు పోయినాయి కేసీఆర్ కు. కేసీఆర్ కథ ఎట్లుంటది, ఎవరి బరి అయితే మన దొడ్లే పెండ పెట్టిందా లేదా అని చూసుకుంటాడు.
ఎవరి పార్టీల గెలిస్తే ఉంది, మన దాంట్లో ఏదైతే మటన్ ధర తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా సోదరులారా? తక్కువ కావాలి కదా. మరి 700 ఎట్లయింది మటన్ ధర? ఇక చేపలు పెరిగిపోతున్నాయి సంపద అంటాడు, చేపల ధర తగ్గన్నా వద్దా? ఏడ తగ్గుతున్నాయి. ఇయో గిట్టుంటది కేసీఆర్ కథ. కేసీఆర్ కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకపోతాడు సోదరులారా, కుండలు పెట్టి భగవన్లు ఎత్తుకొని పోతాడు. ఇక రైతు బంధు కథ చెప్తా చూడ్రి. రైతు బంధు ఎర్రబల్లి దయాకర్ రావు ఎక్కడున్నాడు, హరీష్ ఎక్కడున్నాడు అన్న విషయం 2014లో బీజేపీ టీడీపీ కలిసి పొత్తు పెట్టుకుని మీ అందరికి తెలుసు ఎన్నికల్లో. అప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు టీడీపీ తరఫున సీట్ల పంపకం, వివిధ బోన్లలో ఉన్నటువంటి సింహాలు ఇవన్నీ వివిధ బోన్లలో ఉన్నాయి. ఆ రోజు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఏం చేశారో తెలుసా? టీడీపీ బీజేపీ పొత్తులో, అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబల్లి దయాకర్ రావు గారు ఆ మైహోం రామేశ్వరరావు గారికి కొన్ని గనులు ఇప్పించిండు అక్కడ. ఈ బ్యాచ్ అంతా ఆ బ్యాచ్, ఇది సింహాల బ్యాచ్. ఈ సింహాల బ్యాచ్ గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ జాతి పిత అనబడి పిలుస్తున్నటువంటి నేత ఏం చెప్పినో మీ అందరికి తెలుసు. సన్న ఓట్లు వండి ఇవ్వని ఎవరు చెప్పారు సారు? కేసీఆరే చెప్పలే. సన్న ఓట్లు వండి సావుక దేవరపల మండలానికి శిరస్సు వంచి అడుగుతా ఉన్నా అన్న, ఒక అవకాశం ఇచ్చి చూడండి అన్న. ఇన్ని రోజులు ఇచ్చారు కదా, పోయినసారి మీ ప్రేమ ఆశీర్వాదం పొందలేకపోయినా ఈసారి ఒక్కసారి ఇచ్చి చూడండి అన్న. మీ జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడానికి నేను కృషి చేయకపోతే నన్ను ఒక్కసారి ఆలోచించి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నా సోదరులారా. దయచేసి దేవరుప్పల యువతకు, దేవరుప్పల నిరుద్యోగులకు, దేవరుప్పల ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని తీరండి మంత్రి. ఈ వాగు గురించి ఇప్పుడే చెప్పిన ఈ మొత్తం వాగును, ఈ యశ్వంతపురి వాగునంతా ఎర్రబల్లి దయాకర్ రావు దత్తత తీసుకున్నా అన్న విషయం మీకు ఇలా ఆల్రెడీ చెప్పిన సోదరులారా. ఇక తిరుమల గార్డెన్ ఫంక్షన్ హాల్ సంగతి మేము ఎంక్వైరీ చేస్తాం, దాని సంగతి చెప్తాం, ఆ సీసీ రోడ్ల సంగతి. ఇక డబుల్ బెడ్రూమ్ మొత్తం వర్షం గురించి నేను చెప్పేసిన సోదరులారా. ఇక ఐకేపీ భవన్ 5 ఏళ్ళలో జరుగుతా ఉన్నాయి సోదరులారా. వెనకట ఇక విష్ణూరు దొర ఉంటుండే, విష్ణూరు దొర పోయిండు, ఎర్రబల్లి దొర వచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్య అని చెప్తా ఉంటాడు. కేసీఆర్ మన్మడు, నీ మన్మడు ఇద్దరు ఒకతాన్నే కూర్చొని చదువుకుంటారని చెప్పలే. నా మనమడు నీ మనమడు ఒక్కతానే ఉసారే ప్రజలారా అని చెప్పిండు 2014లో కేసీఆర్. కేసీఆర్ మనమడేడున్నాడు, మన మనమడేడున్నాడు. ఇక ఇంకేమన్నంటే కేసీఆర్ చెప్తా ఉంటాడు సన్న బియ్యంతో. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఊర్ల దగ్గర సన్నోట్లు కొనకపోతా ఉన్నారు, ఎంత మందికి పరిహారాలు అందుతున్నాయి ఇవన్నీ తెలుసు. ఏ ఒక్క రైతు గాని, ఏ ఒక్క నిరుద్యోగి గాని, ఏ ఒక్క చికెన్ ముక్కలు చేయమని చెప్పిండట. ఏం చేస్తావురా మరి? చేస్తా అంటే నీ మాట ప్రకారం చేస్తే మరి నాకేం ఇస్తావు అంటే రేపు తెల్లారంగా నా తలకాయ నరికిస్తా అని చెప్పిండట. సరే అని చెప్పి ఇక మంచిగానే దొరికింది వీడని ఆయన ఆ చెరులున్న నీళ్లు సారా చేసింది, ఆ చికెన్ ముక్కలు చేసింది. ఇట్లా నడుచుకుంటా పోతున్నావు అంటే మళ్ళా చెప్పిండట ఇంకా తల్లి తాగుబోతు అని మాటలు నువ్వెట్లా నమ్మినావు పోతా ఉన్నాడు అంటే మరి ఎట్లా అని చెప్పిండు. ఏమి లేదు, 50 వేల ఉద్యోగాలు ఇస్తున్నాను ఉత్తగానే అనౌన్స్ చేయమన్నాడు. ఎక్కువ జోనల్ సిస్టమ్ లేదు, దానికో కథ లేదు, కార్ఖాన లేదు, టెట్టు లేదు, మన్ను లేదు, 50 వేల ఉద్యోగాలు భరితని చెప్తా ఉన్నాడు. ఇది ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేయడానికి సోదరుల. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రింగ్ రోడ్ వద్ద ఆవులను తరలిస్తున్న కంటైనర్ను బజరంగ దళ కార్యకర్తలు పట్టుకున్నారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్న వారిపై కేసు నమోదు చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గణపవరం చెందిన నారపంగు ఆరోగ్యమైన మహిళలకు కలలకు జన్మనిచ్చి ఆసుపత్రిని వదిలేసి వెళ్లిన ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అసహనంతో ఉన్న ఆరోగ్యమైన మహిళ కవలలను చనిపోతారని భావించి ఆసుపత్రిని వదిలేసి వెళ్ళింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో కవలను తీసుకొస్తుండగా ఇద్దరు కవలలు మృతి చెందారు.
ఇస్త్రీ ఇంటికి వచ్చారో నేను పనికెళ్ళిపోయాను. పనికెళ్ళిపోయి రాలే, ఆమె కనపారాని ఉంది. ఫోన్ చేశారు, ఫోన్ చేసి నన్ను రమ్మనరు, రమ్మని నా చెల్లి స్విచ్ ఆఫ్ పడది. ఈయన రాలే, రాకుండా పొద్దున్న ఉదయం వచ్చిన వచ్చినాక డెలివరీ మరి 3-5 తెల్లారుజామున 5 గంటలకు అయిందంట డెలివరీ. అయినాక ఉండక పిల్లగాలు బతకరు వాళ్ళు, పని చేసపోయి ఏం చేసుకుంటావు, నా చెల్లి నేను చేసపోతా, నీ పిల్లగాలు నువ్వే ఉంచుకో అని ఆటో కట్టించుకొని ఇప్పుడే 1 గంట ముందు చేసపోయింది. వాళ్ళ అక్క తీసుకొని పోయిందా? డెలివరీ అయిన అమ్మాయిని వాళ్ళ అక్క తీసుకొని పోయింది. వాళ్ళ అక్క తీసుకొని పోయింది. ఏ ఊరు వాళ్ళది? గణపారం సార్, గణపారం. వాళ్ళ అక్క పేరు సంతోషం. మీ ఆవిడ పేరేంది? ఆరోగ్యం. డెలివరీ అయిన ఆవిడ పేరా? డెలివరీ అయిన ఆరోగ్యం. వాళ్ళ అక్క పేరు సంతోషం. నిన్న పోయింది, నిన్న 3 పోయింది. 3 పోయిన తర్వాత మళ్ళీ ఆడికి పోయాక 4-8 ఇటు సంగతి నాకు ఎట్లా బయలవుతుంది, నాకు కడపలు నొప్పింది, బాగా ఉంది, నేను హాస్పిటల్ పోతున్నా, నువ్వు రా అబ్బాయి అని అలా ఆయన ఫోన్ చేసింది. ఆయన గింజల లోడుకి పోయాడు. గింజల లోడుకి పోతే గింజల లోడుకి ఆడికి పోయినోడిని ఈ పిల్లగాల కాడనే నన్ను ఇచ్చారు. వాళ్ళ బిడ్డ వాళ్ళ అక్క ఆడనే ఉన్నారు. ఇది తెల్లవాళ్ళు ఈ పిల్లగాల కాడనే ఉన్నా. మరి ఈ పిల్లగాళ్ళు నీ పిల్లగాలు గారా? తండ్రి వయస్సు తీసుకోండి. కన్న తల్లి కొండదా? అది అది ఆలోచన. ఈ పార్క్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వి ఫైండ్ జనమంతా జర్నలిస్ట్లే ప్రజంతా పాత్రికలే.